సాగతలు వలుపుతారా, ఎత్తి వలుపుతారా? వీడు ఏం చేసిండని ఓటుకు నాడు కేసులు పోయిండని పలుపుతారా? వీడు పెద్ద దొంగరెడ్డి అని పలుకుతారా? వీడు ఏం సాధిస్తారని వీరికి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు నాకు. దేన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు? రాహుల్ గాంధీకి కానీ వీరికి కానీ ఏం చూసి ఇస్తారు చెప్పు నాకు? ఏమైనా ఉపయోగపడిరా? మన కేంద్రంలో ఒడ్లు కొంటానని కొనని చెప్పారు, మొదలే వాళ్ళే ఒరేసుకోమన్నారు, మళ్ళీ కొనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. రాహుల్ గాంధీ కానీ అదే పార్లమెంట్లో ఉన్నాడు, ఇదే ఈయన పార్లమెంట్లో ఉన్నాడు. ఏదైనా మాట్లాడిరా, ఏదైనా మాట్లాడిరా మన తెలంగాణ కోసం? ఈయన మాట్లాడిండా? ఈయన ఎంపీ, వీడు ఎంపీ ఏ తేడు? ఈయన ఎంపీ సంగతి కూడా చెప్తా. ఆయన కంటే ముందు నేను 4.5 సంవత్సరాల ముందే కదా నేను ఎంపీ. పోయిన పిల్లల్లో నేనే ఎంపీ ఉన్నా. నా డేటా చూడండి, నా వెబ్సైట్లోకి ఉంది, నా పార్లమెంట్ లిస్ట్లోకి ఉంది, నా క్వశ్చనర్స్ కానీ. వాడు అనుకుంటాడు నేను తక్కువ చదివినాను. వాడి నా మీద కూడా వేసాడు మొన్నే. ఓ భాస్కర్ రెడ్డి అని వాడిని పాలు చెలగాడు ఉంటాడు. మల్లారెడ్డి ఎంత సర్టిఫికేట్ చేసిండు, దొంగ సర్టిఫికేట్లు పెట్టిండా, ఎంత చదివిండు అని పెట్టిండు. అది కూడా వాడు రోజు న్యాయపడేవాడు పెడితే అది కూడా. మీకు కూడా డౌట్ ఏ మల్లారెడ్డి ఏమైనా చదువుకుండా లేదా? నేను బిఏ 1 నెల పాస్ అయినా, బిఏ 1 నెల పోయినా, ఇంటర్మీడియట్ 1st బ్యాచ్ మహబూబ్ కాలేజీలో, 7th తర్వాత దాకా బోయిన్పల్లి జిల్లా పరిషత్ స్కూల్లో, 8th నుంచి వెస్లీ స్కూల్లో, 1st బ్యాచ్ ఇంటర్మీడియట్ నాది 71 to 73. 73లో 1 నెల సర్దార్ పటేల్ కాలేజీలో పోయి ఆడికెళ్ళి మార్నింగ్ పాలు కొట్టాలి సైకిల్ మీద. అది మార్నింగ్ షిఫ్టే ఉంటుండే, 10-11 గంటలకు పోయేటాకలో ఒక 2 పీరియడ్లు అవుతుండే, మళ్ళీ 2 గంటలు ఉంటాక ఇక ఆడికి సర్టిఫికేట్లు వదిలిపెట్టిన. మొన్న వీడు అడిగింది ఇక్కడ మళ్ళీ సర్టిఫికేట్లు అని చెప్పించి. అట్లా వీడు పని ఇప్పుడు పార్లమెంటుకు పోతాడు. వీడు పార్లమెంటుకు పోయి ఏం చేస్తాడు గుర్తు? వాడిని డేటా తీయరా, ఎన్ని 0 క్వశ్చన్ అవర్స్ చేసిండు, ఎన్ని బిల్లుల మీద మాట్లాడిండు. వీడు 3 ఏళ్ళు అయిపోయింది కదా, వీడి కోసం డీటెయిల్ తీయండి. ఇట్లా కొడితే ఎట్లా కొడితే వస్తుంది? నాది కూడా తీయండి. నేను కూడా 4.5 సంవత్సరాలు పోయినా కదా పార్లమెంట్, నా తీయండి, వీడిని తీయండి. వీడిది ఏం లేదు. మల్లారెడ్డి కాలేజీలకు పర్మిషన్ ఉందా? ఈ క్వశ్చన్ అడుగుతాడే వీడు. అమ్మ దరిద్రం వీడు. వాంజమని ఉన్నాయా? వీడు కాంట్రాక్ట్ చేస్తుండా? వీడికి ఎంత వచ్చింది? వీడు దొంగ ప్లాట్ కొన్నాడా? ఇదా అయ్యా వీడు ఎంపీ, పిసిసి ప్రెసిడెంట్, 130 ఏళ్ళకి చరిత్ర గల పార్టీకి వీడు దరిద్రం దివాల్సిన పార్టీకి వీడు పిసిసి ప్రెసిడెంట్ గివి అయ్యి అడిగేది, పార్లమెంటుకి పోయేది. నిన్న కూడా ఆడికి వచ్చి రైతులు ఒక్క రైతు లేడు, వీనెంబడే నల్లకారాలు వేసుకొని వచ్చిన పేద కానువై లెక్క పేద, అప్పుడే సీఎం అయినట్టుగా అప్పుడే. వీడు సీఎం కాదు, అటెండర్ కూడా కాడు వీడు. ఎట్లయితాడే తెలంగాణ మా సీఎం కేసీఆర్ ఒక మహాత్ముడు, ఒక చరిత్ర సృష్టించండు, దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబెట్టిండు మన తెలంగాణను.